ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులకు పెద్దలకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి లైవ్లో చూస్తున్న ఇరు రాష్ట్ర ప్రేక్షకులకు ఎప్పుడూ మా వెన్నంటుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా నందమూరి అభిమానులందరికీ నమస్కారాలు. త్రివిక్రమ్ గారు తమ్ముడు కాంబినేషన్ ఎప్పుడు జరుగుద్ది, నాలానే మీరు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు. అదే ఈ అరవింద సమేత అక్టోబర్ 11 మన ముందుకు రాబోతుంది. ఒక అద్భుతమైన దర్శకుడు ఒక అద్భుతమైన నటుడు కలిస్తే ఎలా ఉంటుందో చిన్న చిన్న మచ్చుక్కి ఈ ట్రైలర్ చూపిస్తుంది. ట్రైలర్ బాగుంది కదా, అదిరిపోయింది. కానీ ఒక నెల క్రితం వరకు ఒక సంఘటన జరిగింది. అది జరిగినప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే సినిమా రిలీజ్ అవుదేమో, పోస్ట్పోన్ అవుద్దేమో అని అనుకున్నారు. ఇది గుర్తొచ్చినప్పుడల్లా మా నాన్నగారు కొన్ని విషయాలు చెప్పారు, అది మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. 1962 సంవత్సరంలో పొద్దున్నే మేకప్ వేసుకొని షూటింగ్కి వెళ్ళిన మా తాతగారు మనందరి అన్నగారు నందమూరి తారక రామారావు గారు షూటింగ్లో ఉండగా ఒక ఫోన్లో ఒక అశుభ వార్త రావాల్సి వచ్చిందండి. ఆయన పెద్ద కొడుకు మా పెద్దనాన్న నందమూరి రామకృష్ణ గారు కాలం చెందారని. అది జరిగినప్పుడు ఏ తండ్రి తట్టుకోలేడండి. కానీ ఆయన మేకప్ వేసుకొని లొకేషన్లో ఉన్నారు, ఆ ప్రొడ్యూసర్కి నష్టం రాకూడదని రోజంతా షూటింగ్ చేసి అప్పుడు వెళ్ళారండి. ఏ తండ్రినా చేతికొచ్చిన కొడుకు కాలం చెంది ఉంటారా అండి, అంత గొప్ప వ్యక్తి అండి. వృత్తి ధర్మం. అలానే 1976 సంవత్సరంలో మా ముత్తాత గారు లక్ష్మీ చౌదరి గారు సేమ్ తాతగారు సినిమా షూటింగ్లో ఉన్నారు, శంషాబాద్ నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా యాక్సిడెంట్ ఆయన కాలం చెందారు. అప్పుడు కూడా మా తాతగారు వృత్తికిచ్చిన గౌరవంకి ప్రొడ్యూసర్కి ఇచ్చే విలువకి ఆ రోజు షూటింగ్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళారు. సో 1982 మా బాలబాబాయ్ పెళ్ళి, మా రామకృష్ణ బాబాయ్ పెళ్ళి. వాళ్ళ పెళ్ళి జరుగుతుంటే తాతగారు జస్ట్ నెల రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ ప్రచారంలో ఉండి పెళ్ళికి కూడా అటెండ్ అవ్వలేదండి. ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలి ఆయన అనుకున్నారు కాబట్టి, అది వృత్తిగా నమ్మాడు కాబట్టి. ఎవడైనా వాళ్ళ సొంత కొడుకులు పెళ్ళి వెళ్ళకోకుండా చరిపిస్తారా? ఆయన ఆయన వర్క్ ఇచ్చిన రెస్పెక్ట్. అలానే వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాటతో వాళ్ళ నాన్నగారిని జాగ్రత్తగా చూసుకుంటాను, కంటికి రెప్పగా కాపాడతానన్న మాట ఇచ్చిన మా నాన్నగారు వాళ్ళ తండ్రి గారిని ఒక ఆఫీస్ బాయ్గా ఒక డ్రైవర్గా చైతన్య రథసారథిగా ఆయన వెన్నంటుండి కొడుకు యొక్క కర్తవ్యాన్ని ఆయన నెరవేర్చారండి. అలాగే 29 August 2018 మా ఇంట్లో కూడా మనందరికీ ఒక సంఘటన జరిగింది. ఆ జరిగినప్పుడు 30 రోజులు షూటింగ్ ఉంది, ఇంకా అరవింద సమేత అవుతా రిలీజు అనుకున్నారు. కానీ ప్రొడ్యూసర్ బాగుండాలి,
మనం ఇచ్చిన మాట నిలబడాలి అని ఐదో రోజు తమ్ముడు షూటింగ్ వెళ్ళడం జరిగిందండి. నాన్ స్టాప్గా డే అండ్ నైట్ చేసి ఈరోజు ఈ ఆడియో ఫంక్షన్కి మేమందరం రాగలిగాము. మీరు అందరు చూస్తున్నారు. ఏ కోనలో కూలినాడో, ఏ కొమ్మలో చేరినాడో, ఏ ఊరికో ఏ వాడకో పోయినాడో నానా, నువ్వు ఎక్కడెక్కలేదు. మా అందరి మనసుల్లో మా గుండెల్లో నువ్వు ఉండిపోయావు. నువ్వు మాకు నేర్పించింది ప్రొడ్యూసర్ బాగుండాలి, వృత్తి పట్ల నువ్వు ఏమాత్రం ఇంట్రెస్ట్ కోల్పోకుండా చేయాలనే దాంట్లో ఈరోజు తమ్ముడు కానీ నేను కానీ అదే దోవలో ఉంటాం. నువ్వు మా మనసులోనే ఉంటావు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు, స్వర్గానికి కాదు ఎక్కడికి కాదు, మాతోనే ఉంటావు ఎప్పుడు, మా మనసుల్లో మా చుట్టూ ఉంటావు. ఈరోజు ఈ ఫంక్షన్లో కూడా నువ్వు ఉన్నావు వీళ్ళందరి రూపంలో. చూస్తూ ఆనందపడుతున్నాను నాన్న. నాదో చిన్న రిక్వెస్ట్ ఉందండి నాన్న, ఒక్కసారి పైకి వస్తావా?